నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ చీఫ్ షర్మిల తహతహలాడుతున్నారు. జగన్ను కట్టడి చేయాలంటే షర్మిల ఒక్కటే మార్గమని విపక్షాలు తలపోస్తున్నాయి. ఎంపీ అభ్యర్థిగా కడపలో బరిలో దిగుతున్న షర్మిల తన వాపును చూసి బలుపు అనుకుంటున్న కాంగ్రెస్ చీఫ్, జగన్పై చెలరేగిపోతున్న షర్మిల, జగన్ ఓటమే ధ్యేయంగా పనిచేస్తానంటున్న షర్మిల. అయితే షర్మిలకు జగన్ను ఓడించే అంత సీనుందా అంటే లేదనే చెప్పవచ్చు. అసలు ఎవరి అండ చూసుకుని షర్మిల పోటీకి సై అంటున్నారు? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. కడప బరి నుంచి వైఎస్ వివేక కుటుంబం తప్పుకొని చాలా తెలివిగా ప్రవర్తించింది. పోటీ చేసుకుంటే ఏం జరిగేదో వివేక కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. నేపథ్యంలో కడప నుంచి షర్మిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తూ ఉండటం గమనార్హం. ఆమె రాక కోసం కడప ఎదురు చూస్తుంది. షర్మిలకు గట్టిగా బుద్ధి చెబుదామని, ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కడప లోక్సభ నియోజకవర్గం ఎదురు చూస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు సలహాతోనే షర్మిల కడపలో పోటీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. షర్మిల ప్రభావం పులివెందల్లో అది కూడా చాలా స్వల్పమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ వారసుడుగా ఆయన తనయుడు వైఎస్ జగన్కు కడప ప్రజానీకం మొదటి నుంచి బ్రహ్మరథం పడుతుంది. వైఎస్ జగన్తో వ్యక్తిగత విభేదాలతో షర్మిల తెలంగాణ వెళ్లి వైఎస్ఆర్ టీపీ పేరుతో సొంత రాజకీయ పార్టీ స్థాపించారు. రాజకీయంగా బలపడేందుకు షర్మిల శతవిధాలా ప్రయత్నించారు. కాలికి బలపం కట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ తనయ్యగా తనకు ప్రజలు జేజేలు కొడతారని భావించారు. కానీ తెలంగాణ ప్రజానీకం మాత్రం షర్మిల రాజకీయాలను సీరియస్గా తీసుకోలేదు. అధికారంలోకి వచ్చేది తామేనని ప్రగల్భాలు పలికారు. అన్ని పార్టీల వాళ్లు పోలోమంటూ వచ్చేశారని ఆశించారు. కానీ షర్మిల వైపు వచ్చేందుకు చోటామోటా నాయకులు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలపై షర్మిల ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి ఆలోచించకుండా నిత్యం వార్తల్లో ఉండేందుకు సంచలన వివాదాస్పద కామెంట్లను ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి తనకు రాజకీయంగా అంత సీన్ లేదని గ్రహించారు. పాలేరులో పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన షర్మిల చేతులెత్తేశారు. ఇక చేసేదేమీ లేక తట్టాబుట్ట సర్దుకుని కర్ణాటక కాంగ్రెస్ నాయకుల ద్వారా ఆ పార్టీ గుటికి చేరారు. ఏపీలో పాతాళానికి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత మేరకైన జీవం పోస్తుందనే ఆశతో హస్తం పార్టీ ఆమెను చేర్చుకున్నట్లు తెలుస్తుంది. అనుకున్న విధంగా ఎట్టకేలకు ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను స్వీకరించారు షర్మిల. ఆ క్షణం నుంచి తన అన్న వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. జగన్ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. వారి ఎజెండా మేరకు రాజకీయ నడక సాగిస్తున్నారనే అభిప్రాయాన్ని జనంలో కలిగించారు. దీంతో ఆమెపై ప్రజల్లో అసహనం, ఆగ్రహం. ఈ నేపథ్యంలో కడప లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ పెద్దల మాట కాకుండా జగన్ శత్రువుల మాటలు విని పోటీకి సై అంటుంది. అయితే జగన్ మాత్రం షర్మిల గురించి ఎక్కడా పల్లెత్తు మాట అనకుండా నిబ్రంగా వ్యవహరిస్తారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక కడప నుంచి పోటీకి దిగి తన సత్తా ఎంతుందో తెలుసుకోవాలని షర్మిల ఉబలాట పడుతున్నారని అంటున్నారు. అసలే వైఎస్ఆర్ ప్రత్యర్థులతో చేతులు కలిపి తామెంతో అభిమానించే కుటుంబానికి నష్టం కలిగించేలా రోజుకో రాజకీయ నాటకం ఆడుతున్న షర్మిలకు గుణపాఠం చెప్పేందుకు కడప ప్రజానీకం సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్ బిడ్డగా ఇంతకాలం ఆమెను కడప ప్రజలు అభిమానించారు. ఆ ప్రేమాభిమానాలను ఆమె నిలుపులేకపోయారు. ఇప్పుడు ఆమెను బ్రదర్ అనిల్ భార్యగా తప్ప తమ ప్రీతమ నేత వైఎస్ఆర్ కుమార్తెగా అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు. కడప ప్రజానీకంతో ఆమెకి ఎలాంటి అనుబంధం లేదు. జిల్లాలో పట్టుమని 10 ఓట్ల కూడా లేని షర్మిల ఎవరి అండ చూసుకొని పోటీకి దిగుతుందో అందరికీ తెలిసిందే. కనీసం ఎక్కడ ఎజెంట్ను కూర్చోబెట్టుకునే అర్హత లేని షర్మిల ఏకంగా పోటీ చేస్తానని బీరాలు పలుకుతూ ఉండటంతో జనం అసహ్యించుకుంటున్నారు. ఇక
చివరిగా వైఎస్ఆర్ కుమార్తెగా జగన్ చెల్లిగా మాత్రమే ఆమెకు గుర్తింపు గౌరవం. ఈ వాస్తవాన్ని షర్మిల విస్మరించి తనకు తాను ఎక్కువ ఊహించుకొని పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు ఆమె. జగన్ ఓటమి కాంక్షిస్తూ ఆయన ప్రత్యర్థుల ప్రయోజనాల కోసం పరితపించే షర్మిలకు రాజకీయంగా వాతలు పెట్టేందుకు జనం కర్రు కాల్చి రెడీగా పెట్టుకున్నారు. కడప నుంచి ఆమె పోటీ చేయడం, ఎన్నికలు జరగడమే తరువాయి. షర్మిల గుణపాఠం చెప్పేందుకు కడప సిద్ధంగా ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. సో ఇదండి ఇవాళ ఫోకస్. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.